ప్రతిజ్ఞ కూడా చెప్పడం జరిగింది. నువ్వు మరొక వ్యక్తిని ఎవరినైనా చూసుకో, అంతేగాని రాజ్ తరుణ్ అయితే వదిలేయి అని చెప్పి లావణ్య కోరటం జరిగింది. ప్రజెంట్ బిగ్ టీవీకి అందిన ఆడియో టేప్లో ఇది ఉండటం జరిగింది. ఇంకా ప్రజెంట్ అసలు నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య కేసు నమోదు చేశారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్లో. సుజాత, ఎందుకంటే లావణ్య రాజ్ తరుణ్ గత 11 సంవత్సరాల నుంచి కూడా రిలేషన్ ఉంటున్నట్టుగా కూడా అయితే లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అటు ఉయ్యాల జంపాల మూవీతో స్క్రీన్ మీదకి వచ్చినటువంటి, తెర మీదకి వచ్చినటువంటి రాజ్ తరుణ్ కెరియర్ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మేము పెళ్లి చేసుకున్నాము గుళ్ళో, కాకపోతే పెళ్లి అడ్డు కాకూడదు అని చెప్పేసి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒకే ఇంట్లో రిలేషన్ ఉంటున్నాము. అటు ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ, రాజ్ కుటుంబ సభ్యులకి, మా కుటుంబ సభ్యులకి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని, అదేవిధంగా మేము పెళ్లి చేసుకున్నటువంటి విషయాన్ని తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైతే అలోత్రా మధ్యలోకి వచ్చి మా ఇద్దరి మధ్య గ్యాప్ని పెంచుతుంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారైతే పోలీసులు ఇప్పుడు అటు రాజ్ని కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మరోవైపు అటు ఎవరైతే మల్హోత్రా మీద కేసు పెట్టారో ఇటు లావణ్య ఆ తన వర్షన్ కూడా తీసుకోవడానికి అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా రాజ్ తరుణ్ వివాదాల్లో అయితే మాత్రము ముందుకు వస్తున్నారనే చెప్పుకోవాలి. కానీ మనం బిగ్ టీవీ నుంచి కూడా మనం కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా రాజ్ తరుణ్ కాల్ కట్ చేయడం, అవైలబుల్గా రాకుండా ఉన్నటువంటి స్కిప్ చేస్తున్నాడు కాల్ని కూడా. మరోవైపు తను లావణ్య అయితే మాత్రం మీడియాతో మాట్లాడడానికి రెడీగానే ఉంది. మరికొద్దిసేపట్లోనే బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా లావణ్యని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, కాంటాక్ట్ అయ్యాము, తను దగ్గరికి వచ్చినాక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తామంటున్నారు. పోలీసులు కూడా ఈ కేసును అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు మొదటి నుంచి. ఇప్పుడు అటు లావణ్య కూడా పూర్తిగా ఆరోపిస్తుంది, మల్హోత్రా మమ్మల్ని బెదిరించి కొన్ని ఆడియో టేప్స్ని కూడా పోలీసులకి ఇప్పుడు ఏదైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే చేశామో వాటిని పోలీసులకు కూడా అందజేసింది, మాకు రెడ్ ఉంది, ఖచ్చితంగా కూడా తన నుంచి ప్రాణహాని ఉంది, గతం నుంచి బెదిరింపులకు పాల్పడుతుంది, చంపేస్తాము, మాకు చాలా నెట్వర్క్ ఉంది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు, ఎవరైతే మల్హోత్రాకి సంబంధించిన వాటి తమ్ముడు ఉన్నారో ఇద్దరు కూడా బెదిరిస్తున్నారు అని చెప్పేసి లావణ్య వర్షన్ చెప్తున్నారు. కానీ అటు మల్హోత్రా కావచ్చు లేకపోతే రాజ్ తరుణ్ కావచ్చు కాంటాక్ట్ అంటే బయటికి వచ్చి వాళ్ళు చెప్తే కానీ వాళ్ళ వర్షన్ తెలియదు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది? కేవలము డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులో లావణ్య ఇరుక్కుంది అని చెప్పేసే రాజ్ తరుణ్ దూరంగా ఉంటున్నాడా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసునైతే మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేణుక, రాజ్ తరుణ్ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఎందుకంటే క్లియర్ గా తను మెన్షన్ చేసిన ఇటు 4 పేజీల కంప్లైంట్ లో తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి, నేను ఫ్యామిలీకి రాజ్ తరుణ్ కి ఒక 11 సంవత్సరాలకు కూడా నేను సర్వింగ్ చేస్తూ ఉన్నాను, వాళ్ళ ఇంటి గురించి కేర్ తీసుకుంటూ ఉన్నాను అని చెప్పి తను పేర్కొనటం జరిగింది. డెఫినెట్ గా ఒక అమ్మాయి అన్ని సంవత్సరాలు కూడా కలిసి ఉంటే వాళ్ళ ఇరుగు పొరుగుకి, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో ఎవరైనా రియాక్ట్ అవటం జరిగిందా అసలు? యా, ఎగ్జాక్ట్లీ రేణుశ్రీ. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఒక రిలేషన్లో ఉంది అంటే ఖచ్చితంగా అబ్బాయి కుటుంబ సభ్యులకు కావచ్చు, అమ్మాయి కుటుంబ సభ్యులకు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి రిలేటివ్స్కి, ఫ్రెండ్ సర్కిల్కి, అందరికీ తెలుస్తుంది. కానీ వీళ్ళు అనఫీషియల్గా పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి అటు లావణ్య చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరూ కూడా బయటికి వచ్చి కానీ, పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ ఎలాంటి ఫిర్యాదులు అందాయి ఏంటి అని మాత్రం ఎక్కడా కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. పోలీసులు కూడా రాజ్ తరుణ్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రాజ్ తరుణ్ కి సంబంధించినటువంటి ఫ్రెండ్ సర్కిల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ ని అప్రోచ్ అవ్వడానికి లావణ్య కూడా అటు కాంటాక్ట్ అయింది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరూ కూడా లావణ్యతో సంబంధం లేనట్టుగానే అటు వ్యవహరిస్తున్నారని లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు 3 మంత్స్ బ్యాక్ ఒకే ఇంట్లో రిలేషన్షిప్ లో ఉంటూ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నటువంటి రాజ్ తరుణ్ ఈ డ్రగ్స్ కేసుకి వచ్చిన తర్వాతనే తనకి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుజాత.